బుడ్లు కూడా తెచ్చారే? రాజుల్ని దేవుణ్ణి ఉత్త చేతులతో చూడకూడదని శాస్త్రం. స్వీకరించండి. మనకు అలవాటు లేదే. ఉంచండి, అతిథులకైనా పనికొస్తుంది. తమతో మనమే చేసేనే ఆ రామదాసు గారు వీరే. 20 లక్షల ఆస్తి వరకు ఉంటుంది. గొప్ప కోస్తా వ్యాపారస్తులు, వచ్చే స్టీమరు పోయే స్టీమరు, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు. అబ్బో, ఇల్లంతా ఒకటే తీర్థం. మరి ఇంత డబ్బు వ్యాపారం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎప్పెందుకో? డబ్బు అంతా వ్యాపారంలో ఉందండి. మా అబ్బాయికి పెళ్లి, ఒక్కడే కొడుకు. ఏదో ఘనంగా చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అబ్బాయి పెళ్లికన్నమాట. అయితే ఇంకే 1 లక్ష 2 లక్షల కట్నం కూడా వస్తుంది. 1 లక్ష 2 లక్షల కరమే ఉండి, ముకుందరావు గారు మనవరాలే 10 లక్షల ఆస్తితో వస్తుంటే నువ్వు ఆస్తిలండి. మా వాడి జేబు ఖర్చుకు తాలదు. అసలు నేను ఆస్తి చూసి చేసుకోవటం లేదండి. ఏదో చిన్నతనం నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా అని సరే అన్నాను. ఓ అలాగా, అయితే శుభకార్యానికి కాదనకూడదు, వచ్చే మాసంలో ఇస్తాం. దివాన్ గారు ఖాతాలో రాసుకోండి, రామదాసు గారి పేరు 2 లక్షలు. చిత్రం చిత్రం ఇప్పుడు రాయటం ఎందుకు? జ్ఞాపకం ఉంచుకుంటే చాలు, మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను. మంచిది మంచిది మంచిది. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నువ్విలా జాగు చేస్తే మంజరి కాస్త చేయి జారిపోతుంది. ఆ ముసలాడు డబ్బు కాచబడి ఆ రాజా కట్టేటట్టున్నాడు. ఇదిగో మంజరి పుట్టినరోజు బహుమానం. నువ్వెలాగైనా దాన్ని ప్రేమించో గీమించో వల్లో వేసుకో. ఓ, అదెంత పని? నేను ఇంగ్లండ్లో దొరసానం దగ్గర నేర్చుకున్నంతా ప్రేమే. దొరసానలా ఆదిపీడుగా. కూర్చోండి, అమ్మగారు మేడ మీద ఉన్నారు. పైపిల్ల మీరు రాజా ఆఫ్ కాండూర్ అండ్ బొంకులమర్రి. ఓ, బొంకులమర్రి రాజా గారా? అలాగే కనిపిస్తున్నారు. నేను డాక్టర్ రఘురామ్, ఎల్ఆర్సిపి అండ్ ఎఫ్ఆర్సిఎస్, సన్ ఆఫ్ రావ్ బహదూర్ రామదాస్. ఓహో, రామదాస్ గారు అబ్బాయి గారా? అలాగే అనుకున్నాను. మీ నాన్నగారు నా దగ్గరికి ఏదో పని మీద వచ్చినట్టు జ్ఞాపకం. ఆయనకు వేరే పని ఉంటుంది, అప్పు కోసం వచ్చి ఉంటాడు. అవునవును, 2 లక్షలు అప్పు అడిగారు, పట్టుకుపోమన్నాం. 2 లక్షలు అంటే మీకు ఎంతండి? 4 అక్షరాలేగా. హలో మంజరి, హ్యాపీ బర్త్డే టు యూ, నైస్ గర్ల్. బర్త్డే ప్రెజెంట్. దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్. మంజరి,